కాకినాడ జిల్లాను గంజాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల సూచించారు కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ అధ్యక్షతన నార్కో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ మహేష్ కుమార్ అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ తదితరులతో పాటు రెవెన్యూ పోలీస్ రవాణా ఔషధ విద్య వైద్యం ఆరోగ్యం అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు సమావేశంలో కలెక్టర్ కృతిక శుక్లం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నుంచి యువతను రక్షించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ డాక్టర్ కృతికా చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సరైన సమన్వయంతో పనిచేయడం ద్వారా జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయొచ్చునన్నారు ఏదో ఒక శాఖ ద్వారా లక్ష్యాలను చేరుకోవడం కష్టమని సమన్వయ శాఖల సమిష్టి కృషి ద్వారా జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను నిర్మూలించి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను పరిరక్షించుకోవచ్చునన్నారు సమావేశంలో ఇన్ఛార్జ్ కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ డీఎస్పీకే మురళీకృష్ణారెడ్డి డిఎఫ్ఓ ఐవికే రాజు డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ రమేష్ డిఈఓ కేఎన్వీఎస్ అన్నపూర్ణ ప్రజా అధికారి ఎం శ్రీనివాసరావు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు